మీరు అరెస్ట్ అయితే ముందు మీ బట్టలు ఒడిసి పడుకోబెడతారు. తర్వాత మీ కాళ్ళు దగ్గర కట్టేస్తారు. అప్పుడు మూలనున్న లాఠీ తీసి దానికి బాగా ఆయిల్ రాసి మీ అరికాలు మీద టపి 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 మని పిచ్చ కొట్టుడు కొడతారు సార్. మెలియా దిగు దా అక్క అక్క అక్క. ఏందిరా ఏంది హడావుడి, ఎవరా ఈ పిల్ల, యాడ్న చూసినట్టుంది? ఏనో కదక్క, ఈయన్నే మన ఇంట్లోనే. ఆ మధ్య నాకు పెళ్లి సమయం చూడనీకి వచ్చింది కదా, ఆ పిల్లనే. గుర్తొచ్చినది, ఏ పిల్ల నేను దిట్ట తీసుకొచ్చిన? ముక్కు మొహం చూసి ఇష్టపడమని నువ్వే చెప్పినావు కదక్క, అందుకే ఇగో ఈ పక్క నుండి చూసినా ముక్కు బాగుండదు, మళ్ళీ ఈ పక్క నుండి కూడా చూసినానక్క మొహం కూడా బాగుండదు. సరే కదా అని చెప్పి ఇలా ముందుకెళ్ళి చూసినానక్క, కళ్ళు కూడా బాగున్నాయక్క. మళ్ళీ వెనక్కెళ్ళి చూసానక్క, ఇక్కడేమి లేదనుకో, ఈ అమ్మాయి ముక్కు మూతి అన్ని బాగున్నాయక్క, అందుకే ఇష్టపడ్డానక్క. అవునరా, బానే ఉండది. ఇప్పుడేంది పొద్దుగా నీ పేరేందని అడిగితే నీకెందుకని అంది కదక్క, అందుకని ఇందాక రోడ్డు మీద కనిపిస్తే మళ్ళీ అడిగినా, ఇప్పుడు కూడా చెప్పలేదక్క. తను నువ్వు లేడీస్ కదక్క, నువ్వు అడిగితే చెప్తావేమో అని డైరెక్ట్ గా నీ తనకే తీసుకొచ్చినానక్క. అట్నా ఆయన నువ్వు ఇష్టపడినా అని చెప్పినాక ఇంక ఊరు పేరు ఎందుకు అడుగుతాను? ఇదిగో అమ్మి, మా వాడు నీ మీద మనసు పడినాడు, వాడిని పెళ్లి చేసుకుంటావా చేస్తావా అని అడుగుతా. నాకు వేలు కట్ చేసే కత్తి అంటేనే చాలా భయం అండి. అలాంటిది ఇంత పెద్ద కత్తి, అది ఒరిజినల్ కత్తి, నా మెడ మీద పెట్టారు. నాకు మీ వాడు వద్దు, వాడి ప్రేమ వద్దు. కత్తి కొంచెం పక్కకు తీస్తే పారిపోతానండి. ఏందిరా సతీషు, ఏం ఎట్టా భయపడతా ఉండదు? మళ్ళీ బుద్ధుండి చుట్టుపక్కలకి రాను బాబు. ఏందక్క పేరు అడగమంటే అట్టా భయపెట్టినావు? నేనెక్కడ భయపెట్టినారా, ఊరికి నే పేక మీద కత్తి అట్టా పెట్టినా అంతే. అంతేనా? అంతే గదరా, పొయ్యి మీద కూర మాడిపోతా ఉన్నట్టుండది, నేను వెళ్ళి చూసొస్తా. నువ్వు మాడిపోయిన కూర చూస్తావు, సరే నేను ఇప్పుడు కొత్త పిల్ల నేనే చూసుకోవాలి. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నారు? ఏం చేయాలనుకుంటున్నారో త్వరగా చెప్తారా, లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళమంటారా? ఏంటి సార్ మీరు చేసింది? వాడికి డబ్బులు ఇవ్వద్దని నేను చెప్పాను కదా. ఇవ్వకూడదని నేను అనుకున్నాను భానుమతి గారు, కానీ రామకృష్ణ ఏదో మాయ చేసి ఇప్పించాడు. మరిప్పుడు ఆవిడ్ని మాయ చేస్తారు? అంత మాయచేయడం తెలిస్తే హాయిగా కూర్చునేవాణ్ణి, ఇలా రామకృష్ణ తోసిన గోతిలో ఎందుకు పడతాను? ఆయన మాయ చేస్తే మాత్రం నా సంతకం లేకుండా మీరెలా ఇచ్చారు? నా సంతకం ఉన్నప్పుడు మీ సంతకం అవసరం లేదని చెప్పాడు. చెప్తే నీ సంతకం కంటే నా సంతకం బాగుంటుందని చెప్పాడు భానుమతి గారు. బాగుంటుందని ఎక్కడ పడితే అక్కడ పెడతారా? ఎగ్జాక్ట్లీ, నేను కూడా సేమ్ క్వశ్చన్ అడిగాను. మనిద్దరం ఒకేలా ఆలోచిస్తున్నాం కదా. అస్సలు ఆలోచించట్లేదు. అలా ఆలోచిస్తే ఇలా ఎందుకు చేస్తారు? ఒక్కొక్కసారి భయం అలా చేయిస్తుంది. కేసు పెడతానని వాడు భయపెట్టాడు, నేను మేనేజర్ సంతకం పెట్టాను, రామకృష్ణ సాక్షి సంతకం పెట్టాడు. ఓ, మీరొక్కరే కాదా, మీరు పడ్డగోతిలో రామకృష్ణ కూడా ఉన్నాడా? ఏ మాట కామాటే, ఈ విషయంలో రామకృష్ణ చాలా నిజాయితీగా ఉన్నాడు కదా, నన్ను తోసేసి తను కూడా దూకాడు. బాగుంది, అంతే నిజాయితీగా. ఇప్పుడు ఆవిడ కేసు పెడితే జైలుకి కూడా వెళ్ళరండి. భానుమతి గారు, భానుమతి గారు. ఏమన్నాడు సార్? నువ్వేమో సంతకం పెట్టకపోతే జైలుకి వెళ్తానన్నావు, భానుమతి ఏంటి సంతకం పెట్టాను కాబట్టి జైలుకి వెళ్తానంటుంది? ఇలా ఇరికించావేంటి రామకృష్ణ? మిమ్మల్ని ఎక్కడ ఇరికించాను సార్, నేను కూడా ఇరుక్కున్నాను కదా. బాగానే ఇరికించి ఇరుక్కున్నావు గాని ఓసారి రా. ఎప్పుడిస్తారు డబ్బులు? మేడం, మేడం అర్థం చేసుకోండి మేడం,
ఏంటి అర్థం చేసుకునేది? మీకు ఏమన్నా పిచ్చదానిలా కనిపిస్తున్నానా? అవును, జీవితంలో మొదటిసారి మావిడికి కాకుండా ఇంకో లేడీకి భయపడుతున్నాను రామకృష్ణ. ఇప్పుడు ఏం చేద్దాం రామకృష్ణ? సార్ ఇలా నేను చెప్తాను, రండి 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 సార్. ఆఫీస్లో ఆడాలందరినీ చందాలు వేసుకుని ఆవిడకి డబ్బులు ఇమ్మందాం. వాళ్ళు ఎందుకు ఇస్తారు? ఏ మగాడికి న్యాయం చేయడానికి మనం డబ్బులు ఇచ్చాం, ఆడదానికి న్యాయం చేయడానికి వాళ్ళు డబ్బులు ఇవ్వరా? నువ్వు ఇంకా ఆడవాళ్ళ మీద ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతున్నావు కానీ ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్ రియలైజ్ అవ్వట్లేదు. ఏ మంత్రాలు చేస్తున్నాడు అయ్యా మీ మేనేజర్ లోపల? మేడం అదే మేడం 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 ప్లీజ్ మేడం ఆగండి మేడం మేడం ప్లీజ్. తలుపులు వేసుకుని ఏం చేస్తున్నారు లోపల? వాళ్ళు ఏదో డిస్కస్ చేసుకుంటున్నారు మేడం, ఏదో డిసైడ్ అవుతారు, అప్పుడు దాకా ఆగండి మేడం ప్లీజ్ మేడం. ఏంటి డిసైడ్ అయ్యేది? తప్పక అది కాదు మేడం. మేడం 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 మీలో మీరే మాట్లాడుకుంటారా? నా డబ్బులు నాకు సెటిల్ చేస్తారా? చేస్తాం చేస్తాం, కాసేపు ఆగండి. చేస్తామంటే ఎంతసేపు అయినా ఆగుతా, కానీ చేయకపోతే ఇప్పుడే పోలీస్ కేసు పెడతా. మేడం మేడం రామకృష్ణ ఆవిడ పోలీస్ కేసు అంటుంది, నిజంగానే పెడితే మన పరువేం కావాలి, జాబ్ ఏం కావాలి? ఒకవేళ జాబ్ పోతే నేను భానుమతిని ఎలా కలవాలి? ఇప్పుడు కూడా మీరు భానుమతి గురించి ఆలోచిస్తున్నారు కానీ మనం ఉన్న సిచ్యువేషన్ని అర్థం చేసుకోవట్లేదు. కరెక్ట్, ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్ నుంచి బయటపడేయాలంటే భానుమతి కరెక్ట్. ఊరుకోండి సార్, అదేం చేస్తుంది? అదంటావేంటి రామకృష్ణ? అంటే అది అది అదే సార్, ఆవిడ ఏం చేస్తుంది అంటున్నాను. ఆవిడేం చేస్తుంది? చిచి తనే చేస్తుంది, వెళ్ళి అడుగుదారా. ఏం డిసైడ్ అయ్యారు? పంచగుట్ట స్టేషనా ఎస్ఆర్ నగర్ స్టేషనా? భానుమతి గారు నేను ఆల్రెడీ చాలా భయపడుతున్నాను, మీరు ఇంకా భయపెట్టకండి. మరంత భయమున్న వాళ్ళు ఇలాంటి పని ఎందుకు చేశారు? ఇదిగో ఈ రామకృష్ణ వల్లే. పదండి సార్, బయటికి వెళ్ళి ఆవిడతోనే తెలుసుకుందాం. రామకృష్ణ నీకు వైలెన్స్ చేసే లేడీస్తో పెద్ద పరిచయం లేక ఆవిడ గురించి నీకు తెలియట్లేదు. ఇంచుమించు ఇలాంటి పీస్తో నేను రోజు కాపురం చేస్తున్నాను, నువ్వు కాసేపు కామ్గా ఉండు. భానుమతి గారు ఇవి మీ చేతులు అనుకోండి. అవి చేతులే సార్. ప్లీజ్ సేవ్ అస్. ఇలా చేతులు పట్టుకోకుండా కూడా రిక్వెస్ట్ చేయొచ్చు సార్. సరే సార్, మీరు వెళ్ళి ఆ నారద ఎక్కడున్నాడు చూడండి, ఇవిన్నీ నేను మేనేజ్ చేస్తాను, అవన్నీ లోపలికి రమ్మని చెప్పండి. చేస్తాన్నారు కదా, రండి వెళ్దాం. రండి సార్ రండి. నువ్వు ఆగు, నేను మాట్లాడతాను. తిరుపతి సార్, ఆవిడ్ని భానుమతి గారు లోపలికి రమ్మంటున్నారు. మేడం వెళ్ళండి. ఏంటి సార్? సార్ ఓ టీ చెప్పమంటారా? టెన్షన్ తగ్గుతుంది. లేడీ మేనేజర్ అడిగింది కాబట్టి 2 రోజులు టైం ఇస్తున్నా, అంతలోపు నా డబ్బులు సెటిల్ చేయలేదో, ముందు నా కాఫీ కప్ లాక్కున్న వాడిని లాకప్ లో వేయిస్తా. సార్ కనీసం ఇప్పుడే టీ చెప్పమంటారా? రత్న, ఒకసారి రత్న. ఏంటండి అంట్లతో అవుతారా? అట్లా అండి, ఆశలేం పెట్టుకోకు. చూడు నేను ఒకసారి అలా బయటకెళ్ళి రామారావుని కలిసి వస్తా. ఏమండి కాస్త డ్రెస్ మార్చుకొని వెళ్ళండి, బయట రోడ్డు మీద జనాలు రాళ్లతో కొట్టినా కొడతారు. వాళ్ళెందుకు కొడతారే? నా పుట్టినరోజునాడు నా కోడలు ఇచ్చిన డబ్బుతో నేను జీన్స్ కొనుక్కుంటే వాళ్ళకేంటిటా? సర్లే, నేను చెప్పేది ఎలాగో వినరుగా, వచ్చేటప్పుడు నాటు కూడా తీసుకురండి. ఏ కడుపు మండిందని కొడుకు కాల్ చేశాడా? అంటే బాక్సులు మార్చింది మీరేనా? ఏం చేస్తాను మరి, వాడిని ఎలాగో మార్చలేకపోతున్నా, అందుకని క్యారేజీలు మార్చి నా ఈగో చల్లార్చుకున్నాను. చల్లార్చుకున్నారుగా, ఇంకా ఎందుకు కోపం? వెళ్ళి ఆ నాటు కూడా తీసుకురండి. సరే, నా పుట్టినరోజు నాడు నిన్ను డిసప్పాయింట్ చేయడం ఎందుకు? తెస్తా. ఏమండి వెళ్ళేటప్పుడు వీధి కుక్కలతో కాస్త జాగ్రత్తగా వెళ్ళండి, మీరు ఎలాగో డ్రెస్ మార్చట్లేదు. మనల్ని మోసం చేస్తాడా? చెప్తానున్నాడు సంగతి. సార్ ఆగండి సార్.
ఏంట్రా కృష్ణ, ఎంత కొట్టినా తలుపు తీయట్లేదు. ఎవరు తీయరు సార్. ఏ భయపడి దాక్కున్నారంటావా? లేదు సార్, తాళం వేసి బారిపోయారు సార్. ఆవేశంలో తాళం చూడలేదు రామకృష్ణ. ఇప్పుడు వాడు నిజంగానే పారిపోయాడంటావా? మరి వాడు మగాడు సార్, అందులోనూ తెలివైనడు. ఇక్కడే ఉంటే దొరికిపోతామని తెలుసు, అందుకే పారిపోయాడు. పారిపోవడంలో కూడా నీకు మగతనం కనిపించిందా రామకృష్ణ? సర్లే, ఇప్పుడు ఏం చేద్దాం? తాళం వేసిన ఇంటి గుట్టు తెలియాలంటే ఇదేంటి వాళ్ళని అడగాలి. ముందు వాళ్ళు ఉన్నారా లేరో కిటికీలోంచి చూద్దాం. అయితే నేను చూస్తా సార్. అంటే బట్టలు మార్చుకుంటుంటే కిటికీలో నుంచి చూస్తావరా? ఏమైంది సార్? కిటికీ నడితే చెప్తుందన్న చిత కొట్టేసింది. ఏంటి, కిటికీనా? కాదు, అమ్మాయి. ఓ, ఏంటి, మిమ్మల్ని ఒక అమ్మాయి కొట్టిందా? చెప్తాదని పని అయిపోయింది. కొడితే కొట్టింది రామకృష్ణ, మనం ఇప్పుడు వాడిని పట్టుకోవాలి, లేకపోతే పోలీసులు మనల్ని కొడతారు. ముందు ఆ సంగతి చూద్దాం పద. మీరు చెప్తున్నారు కాబట్టి వదిలేస్తున్నాను. పద రా. హలో, మిమ్మల్నే ఒకసారి వస్తారా? నువ్వేరా? చూసారా బాస్, మగ్గాడు ఎంత ధైర్యమో చూసారా? ఇదే మాట ఆడదానుంటే పొగరనేవాడు కదా. సర్లే, పదండి. ఈ ఇంట్లో నారద అని ఒకడు ఉండాలి. తాళం వేసిన ఇంట్లో ఎందుకుంటాడు? అద్దాలు కూడా పెట్టుకున్నావు, కనిపించట్లేదా? ఇది కూడా ధైర్యమే అంటావా? కాదు సార్, తెలివి తెలివి. సరే, ఈ తెలివైన దగ్గర ఆ తెలివైన ఎక్కడున్నాడో చెప్పించు. ఇంతకీ అతనితో పనేంటి? మాకు అతను డబ్బులు ఇవ్వాలి. మీకే కాదు, మా కాలనీలో అందరికీ ఇవ్వాలి. ఇంతకీ అతను ఇప్పుడు ఎక్కడ దొరుకుతాడు? మాకే దొరకట్లేదు, మీకు దొరుకుతాడా? ఇప్పుడేంటి రామకృష్ణ మన పరిస్థితి? పోలీస్ స్టేషనేనా? మీరు కంగారు పడకండి, నన్ను కంగారు పెట్టకండి, వెతుకుదాం, దొరుకుతాడు. పాపం భానుమతి చిలక్కి చెప్పినట్టు చెప్పింది, విన్నావా రామకృష్ణ? చిలక్కి ఎలక్కి చెప్పినట్టు చెప్తే ఎందుకు వింటాం? ఒక మగాడికి చెప్పినట్టు చెప్తే వింటాం. పదండి. అబ్బా, ఎందుకు ఇలాంటి పనుల్లో తలదూరుస్తాడో ఏంటో. ఇప్పుడు ఆ శారద కేసు పెడితే అనవసరమైన ప్రాబ్లమ్స్ రేజ్ అవుతాయి. ఇప్పుడేం చేయాలి? సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలంటే బావ నారదకిప్పించిన డబ్బుల్ని మన శారదకిప్పించాలి. అలా ఇప్పించాలంటే వాళ్ళిద్దరూ కలవాలి. ఇప్పుడు విడాకులు తీసుకున్న భార్యాభర్తల్ని కలపడం ఎలా? ఎలా అబ్బా?
ఎక్కడ చచ్చాడే ఈ నారద? వాడి కోసం ముల్లోకాలు తిరిగినా ఆ నారదుడి కన్నా ఎక్కువ తిరిగాం కదవయా మనం. తిరగాలి సార్, మీరు పెట్టిన సంతకం విలువ అలాంటిది. అదేంటో ఎంత మాట అన్నావు? నువ్వే కదా పెట్టమన్నావు. నేను పెట్టమంటాను సార్, నాకు సాటి మగాడి పట్ల ప్రేమ దయ జాలి ఎక్కువ కాబట్టి. అలాగని పెన్ను ఉందని మీరు పెట్టేస్తారా? అక్కడికేదో నేను ఒక్కడే పెట్టినట్టు అన్నట్టు అలాంటవేంటి రాకృష్ణ, నువ్వు కూడా పెట్టావుగా. జైలుకి వెళ్తే ఇద్దరం కలిసే వెళ్తాం. ఊరుకోండి సార్, నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఆలోచిస్తున్నాను, లేకపోతే ఇది ఒక సమస్య. మరి ఎవరినైనా అప్పు అడగొచ్చు కదా. అప్పు? నేను. నా జీతం 20 రూపాయలని మన ఆఫీసులోనే కాదు కాలనీ మొత్తం తెలుసు. అలాంటప్పుడు అప్పు ఎవరిస్తారు సార్? మరి ఎలా ఇస్తారు? ఎవ్వరు. అయితే మనం జైలుకి వెళ్ళడం తప్పదు. మనం జైలుకెళ్తే పరామర్శించడానికి భానుమతి వస్తుందంటావా? భానుమతి వస్తుందో రాదో తెలియదు కానీ మీ భార్య హేమలత వస్తుంది. స్టేషన్ మీద ఒక బాంబు, ఆఫీస్ మీద ఒక బాంబు వేసి వెళ్ళిపోతుంది. అప్పుడు మన ఇద్దరం మస్ అయిపోతాం. అవునరా కృష్ణ, ఆ భయం నాకు ఉంది. మరి ఆ భయం ఉండి కూడా బాధ్యత లేకుండా భానుమతి పేరు కలవరిస్తున్నారు. అసలు తన వల్లే మనం ఈ పొజిషన్లో ఉన్నాం, అది తెలుసా మీకు? పాపం తనేం చేసింది? ఏం చేయలేదు కదా, అదే ప్రాబ్లం. మన లాపాలి కదా. అసలు మనం నారదకి డబ్బులు ఇచ్చిన విషయం తనకు తెలిస్తేనే కదా ఆపడానికి. అక్కడికి నేను ఎంతో ఆపడానికి ట్రై చేశాను, నువ్వు ఆగావా. క్రిమినల్ కేసుల గురించి క్రిమినల్ లాయర్ కన్నా ఎక్కువ చెప్పి భయపెట్టావు. ఇప్పుడు మనం అరెస్ట్ అయితే ఏ లాయర్ వచ్చి మనకు బెయిల్ ఇస్తాడో? ఏ లాయర్ ఎందుకు ఇస్తాడు సార్, మగ లాయరే ఇస్తాడు. అక్కడ కూడా నీకు మేలే కావాలా? మేలే సార్, ఎప్పటికైనా మనకి మేలు చేసేది. ఆహా, మరి నారద కూడా మేలే కదా, వాడు చేసిందేంటి? అంటే అది మేలు కొలుపు. నీకున్న మగపిచ్చికి మినిమం 3rd degree అవసరం రాకృష్ణ. మీరు అరెస్ట్ అయితే జరిగేది అదే సార్. ఏంట్రా నువ్వు చెప్పేది? అవును సార్, మీరు అరెస్ట్ అయితే ముందు మీ బట్టలు ఉడదీసి పడుకోబెడతారు, తర్వాత మీ కాళ్ళు దగ్గర కట్టేస్తారు. అప్పుడు మూలనున్న లాఠీ తీసి దానికి బాగా ఆయిల్ రాసి మీ అరికాల మీద టపీ 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 మని పిచ్చ కొట్టుడు కొడతారు సార్. కొడితే కొట్టామని సార్, మగాళ్ళే కదా కొడతారు. మగాళ్ళే కొడతారన్న గ్యారంటీ లేదు సార్, ఆడవాళ్ళు కూడా కొట్టచ్చు. పోలీసులు చేసేది ఏది ఊహించలేము సార్, వాళ్ళు అనుకోకుండా అర్ధరాత్రులు వచ్చి అరెస్ట్ చేస్తారు. ఆవేశం వస్తే ఆడవాళ్ళతో కూడా కొట్టిస్తారు. ఏంటి సార్? ఇమాజినేషన్ ఆపి సొల్యూషన్ చెప్పరా. సొల్యూషన్ ఏం లేదు సార్, వెళ్ళి వాడిని పట్టుకోవడమే. పొద్దున్నీ అదే పనిలో ఉన్నాం, అయినా వాడు దొరకట్లేదు. మీకు దొరకడు సార్. నీకు దొరుకుతాడా? దొరుకుతాడు సార్, అతని గురించి ఎంక్వైరీ చేస్తే ఎక్కడ పేకాటాడుతున్నాడో తెలిసింది. మరి ఈ విషయం చెప్పకుండా పడుకోబెడతారు, నూనె రాస్తారు, లారీ దొబ్బరుస్తారు అంటా. పట్టుకోండి పట్టుకోండి, పదండి 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 పదండి. రండి సార్. రండి, ఇదే. చూసారా సార్ ఈ ప్లేస్ని, ఆడవాసం లేని ఆలయంలా ఎంత ప్రశాంతంగా ఉందో. ఆలయం అంటే ప్రశాంతంగా ఉండాలి కదా. శాంతం కాంతం లాంటి పదాలు లేకుండా ఉండేది ప్రశాంతమే సార్. సార్, మనం ఇక్కడికి వచ్చింది ప్రశాంతత కోసం కాదు సార్, నారద కోసం. ఏంట్రా, టీ కప్పు లేక ఖాళీ చేతులు గాని నోర్లేస్తుందేంటి? సరే చేతులతోనే చూపిస్తాను, రండి. ఇదిగో రాంకృష్ణ, మన ఆఫీసులో రోజు మనకి టీ ఇచ్చే ఫ్యూన్కి ఈ క్లబ్లో పరిచయాలు ఎలా అయ్యాయంటావు? ఏముంది సార్, వాడు అక్కడ మనకి టీ ఇచ్చి సంపాదిస్తున్నాడు, ఇక్కడ వీళ్ళకి కంపెనీ ఇచ్చి పోగొట్టుకుంటున్నాడు, అంతే. రండి సార్. టేబుల్ 2నా టేబుల్ 4ఆ? ఇంకా 2nd table 4th table ఏంట్రా, నాకు 10th table వరకు వచ్చు. ఓ, మీ బ్యాక్గ్రౌండ్ చాలా స్ట్రాంగ్ అనుకుంటా. స్ట్రాంగే కానీ పేకలో కాదు, లెక్కల్లో. మీరు ఇక్కడ కొత్త? యా, కొత్త అయితే రాకూడదా? రావచ్చు సార్, ఒక్కసారి వస్తే మళ్ళీ మళ్ళీ వస్తారు. మా దగ్గర జెంట్స్కి లేడీస్కి సెపరేట్ సెక్షన్స్ ఉన్నాయి. జెంట్స్ అండ్ లేడీస్ కలిసి కూడా ఆడచ్చు సార్. చిచి, ఇందాకే కదరా ఇది ఆడదలేని ఆలయం అన్నాను, ఇక్కడ లేడీస్ కూడా ఉన్నారా? ఉన్నారు సార్. అయితే నేను వెళ్ళేంత వరకు వాళ్ళు నా కంటపడద్దని చెప్పు. రామకృష్ణ, నువ్వు పేకాట ఆడతావా? చిచి,
నేను ఆడను సార్. ఎందుకు? అందులో ఆడదాన్ని క్వీన్ చేసి మగాన్ని జోకని చేశారు. ఓహో, కానీ కింగ్ కూడా ఉంటాడు కదా రామకృష్ణ. కానీ కింగ్ పైన ఆశ ఉంటుంది కదా సార్. కరెక్ట్. ఏంటి సార్, వచ్చిన పని మర్చిపోయి కబుర్లు చెప్పుకుంటున్నారు, రండి. నారదు ఉన్నాడా? అందుకే ఇంత బాధలుగా చెప్తున్నా. రండి సార్, రండి. హై జోకర్ వచ్చాడు. ఒక్కసారి తలదీపాడు చూడు, కింగ్ వచ్చాడు. గురువు గారు, మీరా? రండి, కూర్చోండి. ఏంట్రా కూర్చునేది? కూర్చోండి గురుగారు, చెప్తాను. నేను కూర్చోను. ఇదిగో ఈయనే మా గురుగారు. ఓ, నీకు ఆట నేర్పించింది ఈయననా? కాదు, ఆటని డబ్బులిచ్చింది. మీ ఊర్లో హాస్పిటాలిటీ కూడా ఉందా? ఇంతకీ ఏ స్కీమ్ మీద ఇచ్చారు? స్కీమ్ కాదు, పెద్ద స్కామ్ చేసి దొబ్బేశాడు. వీడికి వదిలేదు సరే, కనీసం మీకుండక్కర్లేదా? ఎదురుగా డబ్బులు ఎలా వచ్చాయి, ఎందుకు వచ్చాయి, ఎవరిచ్చారు అని అడగాలి కదా. ఇలా ఆడేయడమేనా? హలో మాస్టర్, ఇది పేకాడ్ క్లబ్. ఇక్కడ మేము వేసే ముక్క గురించి, ఎదుటివాడు ప్లే చేసే ట్రిక్ గురించి ఆలోచిస్తామే గాని జేబులో నోటు గురించి కాదు. మీ ముక్కలు ట్రిక్లు నాకెందుకు గానీ? అరే డబ్బులు ఎవరా? ఇదిగోండి సార్, మీరిచ్చిన డబ్బుల్లో లాస్ట్ 50 మిగిలాయి. ఇవి కూడా పోతే మీకే కాల్ చేద్దాం అనుకున్నాను సార్. అయిపోయాయా? పొద్దున్నుంచి నాన్ స్టాప్ ఆడుతున్నాను కదా సార్, మొత్తం పోయాయి. ఇప్పుడు బుర్కా వేసుకుని ఎవరు గుర్తుపట్టుకుండా వెళ్తాం, దొంగతనం చేస్తాం, డబ్బులు తెస్తాం, సెటిల్ చేస్తాం. వెళ్తాం, తెస్తాం, చేస్తామని అన్ని చెప్పి ఒకటే బుర్కా తెచ్చావేంటి? ఓ అదే, లేట్ అండి కదా సార్, ఒకటే దొరికింది. ఈ బుర్కా ఐడియా ఏదో బాగుంది రామకృష్ణ. భానుమతి నాకు పడిపోయిన తర్వాత ఎవ్వరు గుర్తుపట్టకుండా ఇలా బుర్కాలో హ్యాపీగా భానుమతి తిరగచ్చు. ఒట్టు, ఇది నా పెళ్ళం కాదు.